telugoose.com discussion forum for politics, food, entertainment, technology, topic edaina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telugoose.com. Aaru guarantee-laku vaatu itu comment-lu counter-lato mothakki pothundi Telangana rajakeeyam. ఎలా అమలు చేస్తారో మాకు ఇప్పుడే తెలియాలంటూ డిమాండ్ చేస్తోంది బీజేపీ. అటు బీఆర్ఎస్ చేసిన 420 సౌండ్ కాంగ్రెస్ మంత్రులకు సూటిగానే తాకింది. అటు తిరిగి ఇటు తిరిగి ఎలక్షన్ కమిషన్ దాకా చేరింది ఈ పంచాయతీ. ఆరు గ్యారంటీలు వాటి అమలు, ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. విమర్శలు ప్రతి విమర్శలతో దీనిపై హోరెత్తిస్తున్నాయి మూడు పార్టీలు కూడా. రాష్ట్రం అప్పులో ఊబిలో ఉందని స్వయానా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్న బీజేపీ ఆరు గ్యారంటీలని ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఇక్కడ నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా. నేనేదో సీఎం అయితే లంక బిందెలు దొరుకుతాయని చెప్పి వచ్చిన, కానీ బోకులు దొరికినా నాకు అని చెప్పి ఆయనే కమిట్ అయిపోయింది. వచ్చిన నెలలనే కమిట్ అయిపోయింది అంటే నాయన నా దగ్గర ఏం లేవు, నా దగ్గర మిగిలిన ఉత్త బోకులే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాంగ్రెస్ 420 పేరుతో బీఆర్ఎస్ విడుదల చేసిన బుక్లెట్ తో ఈ అంశం మరింతగా రాజుకుంది. బీఆర్ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామంటున్నారు మంత్రులు. టోటల్ గా 420 అనే సౌండ్ చుట్టూ రచ్చ మొదలైంది. ఇప్పుడు మీకు మీరే చెప్పుకుంటున్నారు మేము 420 అనలేము అని. మేము చెప్పలేము, మేము 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పాను. మీకుంది 420 లేవనే భావన, కానీ అది ఎన్నికల కమిషన్ కింద తెలిస్తే మీరు చెప్పుకుంటే తప్ప. మీకు మీరే చెప్పుకొని బయటపడుతున్నారు, మీ దొంగతనాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు. మీరు ఏంది అనేది మీరే చెప్పుకుంటున్నారు. ఏముంది దాంట్లో 420 సంఖ్య? ఎందుకు భయపడుతున్నారు దాన్ని చూసి? మమ్మల్ని 420 గంటలు అంటారేమో ప్రజలు అన్న భయం మీది. మరి ఇచ్చిన మాట తప్పి నువ్వు ఏమంటారు? కానీ ఆరు గ్యారంటీల అమలుపై రాజీ ప్రసక్తే లేదంటోంది కాంగ్రెస్ పార్టీ. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఫ్రీ బస్ జర్నీపై మహిళలంతా సంతోషంగా ఉన్నారని, బెంచ్ కార్లలో తిరిగే బీఆర్ఎస్ నేతలకు సామాన్యుల బస్సు ప్రయాణం గురించి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తాను గనుక అసెంబ్లీలో ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేదన్నారు జగ్గారెడ్డి. బండ్లకు ఇక టైం బాగలేదు, గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి నేను లోపల ఉండుంటే, నేను టైం బాగుంటే, నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. ఆరు గ్యారంటీల అమలు కోసం అభయహస్తం పేరుతో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగుస్తుంది. కానీ దీనిపై మొదలైన రాజకీయ రచ్చ మాత్రం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. telugoose.com discussion forum for politics, food, entertainment, technology, topic edaina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telugoose.com.